హాయ్ హలో, వెల్కమ్ టు దన్నీ శ్రీనివాస్ క్రియేటివ్ మామ్ అండ్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి. ఇది ఎర్లీ ఎర్లీ మార్నింగ్, 5 o'clock అయిందండి. ఈరోజు మీరు ట్యూస్డే లాగ్ చిన్న లాగ్ చూస్తారు, మొన్న మార్నింగ్ రొటీన్ అండ్ ఈవినింగ్ చిన్న రొటీన్, దట్స్ ఆల్. ఆఫ్టర్ స్కూల్ మా పిల్లల్ని ఏం చేస్తాను అన్నది. అండ్ నేను కిచెన్లోకి వచ్చేసానండి. నేను ఇప్పుడు కిచెన్ వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై కిచెన్ వర్క్. పిల్లలిద్దరికి క్యారేజ్ పెట్టాలి. ఈరోజు హాలిడే లేదండి వాళ్ళకి, మొహరంకి హాలిడే ఇవ్వలేదు. టుమారో ఓనం కదా, అందుకని రేపు వాళ్ళకి హాలిడే ఉంది. ఇప్పుడు నేను ఎగ్స్ తీస్తున్నానండి ఫ్రిడ్జ్లోంచి బాయిల్ చేయడానికి అనేసి. ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ పిల్లలకి 2 బాయిల్స్ ఎగ్స్ ఇస్తాను, అందుకని అన్నీ కలిపి ఒకసారి బాయిల్ చేసేద్దామని కుక్కర్లో ఆర్డర్ పట్టి ఎగ్స్ అనేది వేసుకుంటున్నానండి. ఎగ్స్ అన్ని వేసుకున్నాక మనం లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద అన్నది పెట్టేస్తాము. ఎగ్స్ ఎందుకు ఇస్తానంటే వాళ్ళకి ప్రోటీన్ అన్నది వెళ్తుంది కదండి, అందుకని ఎగ్స్ని కంపల్సరీ డైలీ రొటీన్లో ఎగ్ అన్నది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. అండ్ బాదం కూడా నైటే సోక్ చేసి పెట్టుకుంటాను బాదం అన్నది. మొత్తం హోల్ ఫ్యామిలీ బాదం తింటాము, ఎగ్స్ మాత్రం పిల్లలు ఇద్దరే తింటారు. అవి మొత్తం స్కిన్ పీల్ చేసేసి అందరికీ 5 కౌంట్లు ఇచ్చేస్తాను బాదం అన్నది. బాదం అది వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి, పిల్లలకి మెమరీ పవర్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో బాదం ఎప్పుడు మానో, వాళ్ళ రొటీన్లో మాత్రం ఎగ్ బాదం అన్నది కంపల్సరీ. ఇదివరకు అయితే రాగి జావ కూడా ఇచ్చేదాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్. ఇప్పుడు కొంచెం బద్ధకం ఎక్కువైపోయి రాగి జావ ఇవ్వకుండా పాలు ఇచ్చేస్తున్నాను. మళ్ళీ నా రొటీన్ నేను చేంజ్ చేసుకుంటాను కంపల్సరీ. పిల్లలకన్నా మనకేమీ ఎక్కువ కాదు కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మిల్క్ తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్స్ తీసేసుకొని బౌల్లో వేసేసుకొని అవి కూడా కాచేసుకుందాం. నేను పాల ప్యాకెట్లు అన్నది ఏంటంటే ఇప్పుడు స్టాక్ ఉంచుకుంటానండి. అంటే స్టాక్ ఉంచుకోవడం అంటే ఈరోజు పాల ప్యాకెట్లు నేను రేపు యూజ్ చేస్తాను, ఎందుకంటే పాల ప్యాకెట్లు ఎప్పుడు డైలీ 2 వస్తాయి. మిల్క్ బాయ్ 2 ప్యాకెట్స్ వేసి వెళ్ళిపోతాడు, కానీ అవి ఎప్పుడు వస్తాయో ఏంటో అన్నది కన్ఫామ్ ఉండదు కదా. అంతేకాదు మనకి ఏదైనా అర్జెన్సీలో రిక్వైర్ అయినా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్ లేకుండా, ఎక్కడ మనం పరిగెట్టక్కర్ లేకుండా మనకి యూజ్ఫుల్ అవుతుంది కదా అని కంపల్సరీ నేను 1 ప్యాకెట్ లేదా 2 ప్యాకెట్లు అన్నది స్టాండ్ బై పెట్టుకుంటానండి. సో ఈరోజు వేసిన పాలు ప్యాకెట్లు రేపు వాడుకుంటాను. ఒక స్టవ్ మీద పాలు కాగుతున్నాయి, ఒక స్టవ్ మీద ఎగ్స్ ఉడుకుతున్నాయి, అండ్ ఇంకో స్టవ్ మీద హాట్ వాటర్ బాయిల్ అవుతుందండి. నాకు డైలీ మార్నింగ్ బ్రష్ చేసాక హాట్ వాటర్ తాగడం బాగా అలవాటు, అందుకని హాట్ వాటర్లో కొంచెం డైట్కి సంబంధించిన పొడి వేసాను, అది మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. అండ్ ఇక్కడ ఎగ్ షెల్స్ పీల్ చేసేసానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 o'clock అయ్యింది. ఈ ఎగ్ షెల్స్ అనేది పట్టుకెళ్ళి నా ప్లాంట్స్కి వేసేస్తున్నాను. ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఎగ్ షెల్స్ కూడా మనం ప్లాంట్స్కి అన్నది వేసేద్దాము. ఎగ్ షెల్స్ ప్లాంట్స్కి ఎందుకు వేస్తున్నానంటే ఎగ్ షెల్స్ చాలా మంచిదండి ప్లాంట్స్కి వేయడం. అది మనం వేస్ట్ చేసుకోకుండా ఇలాగ మన ఇంట్లో ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ ఉంటే వేస్తే అవి రోజెస్ అనేవి బాగా వస్తాయి, పువ్వులు రావడానికి మంచిగా అది సపోర్ట్ చేస్తుంది. అంతేకాదండి, ఇప్పుడు రీసెంట్గా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే మై కుకింగ్ వేస్ట్ ఈస్ గోయింగ్ ఇన్ టు కంపోస్ట్ అన్నమాట. నేను ఇంట్లోనే కంపోస్ట్ కూడా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను మై కుకింగ్ వేస్ట్ అంతా నేను ఒక కంపోస్ట్ లాగా యూస్ చేస్తున్నాను, ఒక బకెట్లో స్టోర్ చేస్తున్నాను మొత్తం అంతా. ఆ బకెట్ ఫుల్ అయిపోయాక మనం డేట్ రాసుకుని 2 మంత్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తే మన కంపోస్ట్ అన్నది రెడీగా ఉంటుందండి. కొంచెం బేర్ చేయాలి, ఇట్స్ ఓకే, పర్వాలేదు. అండ్ ఇక్కడ నేను పిల్లల క్యారేజీలోకి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఆనియన్స్ అండ్ డ్రమ్ స్టిక్స్ వేసుకొని ఉన్నాను నేను. ఎగ్స్ ఏమో ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాను, పాలు కాగిపోయినాయి. సో అది లిడ్ అనేది క్లోజ్ చేయలేదండి, ఎందుకంటే పిల్లలకి చల్లారాలి కదా అందుకని. అండ్ ఒక పక్కన ఉప్మా కోసం నేను అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ బ్యాక్ కూడా వచ్చేసారండి ఇక్కడ. సో ఇదంతా ఈవినింగ్ 5 o'clock రొటీన్ అండి. స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు చదువుకుంటున్నారు, అండ్ విత్ స్వీట్ కార్న్ అన్నమాట.
పక్కన ఒక స్వీట్ కార్న్స్ కడ్డీస్ పెట్టుకుని ఉన్నారు ఇద్దరు. ఓకే, పాప చిన్న పాప అయితే 3:30కే వచ్చేసిందండి. ఈరోజు పెద్ద పాప కూడా 3:30కే వచ్చేస్తుంది, కాకపోతే ఈరోజు హిందీ ఎక్స్ట్రా క్లాస్ ఉండదని 4కి వచ్చింది. సో పెద్ద పాప ఆల్మోస్ట్ తను చదువు తానే చదివేసుకుంటుంది, షీఈస్ 10 ఇయర్స్ ఓల్డ్, షీఈస్ ఇన్ 6th క్లాస్. చిన్న పాప వచ్చి 6 ఇయర్స్ ఓల్డ్, షీఈస్ ఇన్ 1st క్లాస్. చదవమంటే కొంచెం పరేషాన్ చేస్తూ ఉంటుంది, చాలా ఎక్స్క్యూజెస్ ఎక్కువ చెప్తూ ఉంటుంది. అందుకని లేదు నువ్వు చదవాల్సిందే, అదే అక్కడ అదే టాపిక్ జరుగుతుంది, అమ్మ రేపు టుమారో ఈజ్ హాలిడే రైట్, ఐ విల్ రీడ్ టుమారో అని చెప్తుంది. నేను చెప్పాను లేదు లేదు ఈరోజు పోర్షన్ ఈరోజే కంప్లీట్ చేసుకో, యు ఆర్ నీడింగ్ ఫర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అన్నానండి. ఈ సెప్టెంబర్ 17 నుంచి వాళ్ళకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అన్న స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు నేను కొంచెం ఒక టాపిక్ తీసుకున్నానండి, అదేంటంటే సైబర్ ఫ్రాడ్. ఈ రోజుల్లో సైబర్ ఫ్రాడ్ చాలా ఎక్కువ ఉందండి, దాని గురించి మీకు అవేర్నెస్ కోసం అనేది నేను డెఫినెట్లీ ఒక టాపిక్ అన్నది చేస్తాను. ఒక చిన్న క్లూ ఇస్తాను, సైబర్ ఫ్రాడ్ అనేది చాలా ఎక్కువైపోయిందండి, ఎటు చూసినా అదే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయారు మనకి. దీని గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఉంచానండి, ఎలా జరుగుతుంది ఏంటి అన్నది. డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను, మీరు షేర్ చేసుకోమంటే షేర్ చేసుకుంటాను. సో నా కామెంట్లో చెప్పండి షేర్ చేసుకోవాలా లేదా అన్నది. నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటానండి సైబర్ క్రైమ్ అన్నది. సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అండి, చాలా ఎక్కువ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ల్యాక్స్ ఆఫ్ మనీ, క్రోర్స్ ఆఫ్ మనీ ఇస్ లాస్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై